నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధితులు ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడుతూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు కుమారస్వామి సమస్యను వివరించారు. కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఆదుకోవాలని కోరారు. డ్యూటీలు నేను చేయబట్టి ఇప్పుడు 15 సంవత్సరాలు 3500 నుంచి డ్యూటీ చేసిన. డ్యూటీ చేస్తే ఈ కరోనా టైంలో లాక్డౌన్లో 16 నెలల జీతం రాకుంటే యూనియన్ దగ్గరికి పోయి మాట్లాడి మా జీతాలు మేము తెప్పించుకున్నాం, ఓకేనా? అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మేము డ్యూటీ చేయాలి, మాకు లీవులు లేవు. ఒక్కరోజు డుమ్మా కొట్టడానికి అవకాశం లేదు. 360 రోజులు మేము డ్యూటీ ఖచ్చితంగా చేయాలి. మరి మేము ఎవరి దగ్గరికి పోవాలి సార్? అర్థం కాదు. చదువు లేదు. మరి ఈ వయసులో వేరే దగ్గర డ్యూటీలు ఎవరైనా ఇస్తారా సార్? ఇవ్వరు కదా. మరి మా ఫ్యూచర్ ఏంది? అందుకని మేము ఇక్కడికి వచ్చి మనో చేస్తున్నాం. మాకు ఒక ఫ్యూచర్ అనేది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా అదే కోరుతున్నాం సార్. ఇప్పుడు మన ఇది వచ్చింది కాబట్టి, మన కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ప్రతి వాళ్లకు సాయం చేస్తారు కాబట్టి మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి జీతం వస్తే మేము ఎట్లా బతకాలి? మేము ఏం తినుకుంటా పని చేయాలి? కరోనా టైంలో కూడా మాకు ఒక్క రోజు లీవ్ ఇవ్వకుండా మేము డ్యూటీ చేసినాం. అలాంటప్పుడు మరి మేము మాకు ఇవ్వాలి కదా? మాకు నెల నెలకు వస్తున్నాయా రాస్తలేవు వస్తలేవు అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు, మాకు 15 ఏళ్ల నుంచి అదే గోళ. ఇప్పుడన్నా ఈ సీఎం గారు మా గురించి తెలుసుకొని మాకు మేల్ చేయాలని 1000 కోట్ల వందనాలు చేసుకుంటున్నాం మా సీఎంకు. అదే మేము వేడుకుంటున్నాం. నేను బొంతపల్లి డిస్పెన్సరీలో చేస్తాను సార్. మాది బీఆర్ఎస్ భారత్ కాంట్రాక్టు. నేను 15 ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్. మాకు రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు ఈ ఏజ్ వచ్చినాక మేము ఎక్కడ చేయలేము సార్. లేట్ ఇచ్చినా వాళ్ళు మా నెల నెలకు ఇయ్యారు సార్. 6 నెలలు 3 నెలలు 4 నెలలు ఇచ్చినా మేము వెళ్తున్నాం, చేస్తున్నాం సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని తీసుకోరు సార్. 40 ఇయర్స్ వస్తే ఎవరు తీసుకుంటారు సార్? తీసుకోరు. రెంట్ కట్టుకోవాలి, మేము బతకాలి సార్. మరి మాకు సాలరీలు రాని మేము ఎట్లా బతుకుతాం? మాకు రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న మేము ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం, మాకు రెగ్యులర్ చేయాలి సార్. మా అది ఒకటే ఆశ సార్ మాకు. మేము ఇప్పుడు ఎక్కడ చేయలేని పరిస్థితి. మాకు ఇంట్లో కూడా అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. పిల్లలను చదివించుకోవాలి, మేము రెంట్ కట్టుకోవాలి, తినాలి. మాకు రెగ్యులర్ చేస్తే మాకు వచ్చిన సార్లు అయినా నెల నెలకు వస్తే మేము అదే ఇచ్చేస్తాం. ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో జరుగుతున్న దోపిడీ ఇది. వర్కర్లను దారుణంగా ఏజెన్సీలు దోచుకుంటున్నాయి. ఈ ఏజెన్సీల దగ్గర నుంచి అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై ఈ దోపిడీకి పాల్పడుతున్నాయి. 6 నెలలైనా జీతాలు ఇవ్వకపోతే ఇంకా ఈ ప్రభుత్వాలను ఏమనుకోవాలి? గత ప్రభుత్వంలో మంత్రి గారికి, మల్లారెడ్డి గారికి అనేక మందికి విజ్ఞప్తులు ఇచ్చాం. కానీ వాళ్ళ ఆ ఏజెన్సీలన్నీ వాళ్ళ బీజనాభి ఏజెన్సీలే. వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏజెన్సీలు తెచ్చుకుంటుంటారు. ఇప్పుడు ఆ ఏజెన్సీలు ఇవ్వడానికే పరిస్థితి లేదు. ఇప్పుడు సంగారెడ్డిలో ఎస్ఆర్ఆర్ అనే ఏజెన్సీ ఉంది, హైదరాబాద్ నక్షత్ర ఏజెన్సీ, భారత్ హ్యూమన్ ఏజెన్సీ. 6 నెలల జీతాలు ఇవ్వట్లేదు. ఒప్పందం ప్రకారం ప్రతి నెల మొదటి వారం జీతాలు ఇవ్వాలి. 6 నెలల వరకు ఇవ్వబోతే వాళ్ళని ఎందుకు తీశారు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారైనా స్పందించి, అసలు యాక్టివిటీ వర్కర్ల పేరుతో వీళ్ళందరూ యాక్టివిటీ వర్కర్లు 120 మంది ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు చేసి పని చేసిన తర్వాత జీతాలు ఇవ్వకపోతే ఎందుకు పని చేయాలి? ఇంత దోపిడీ జరుగుతుంది హైదరాబాద్ నగరంలోనే. వాళ్ళని రెగ్యులరైజ్ చేయరా? అది పర్మనెంట్ నేచర్ వర్క్. అది ఎప్పుడు వీళ్ళు లేకుండా డిపార్ట్మెంట్ నడవదు. వాళ్ళు పర్మనెంట్ చేయాలి. వాళ్ళు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలి, ఏ నెల కానాలు ఇవ్వాలి. ఏమీ లేదు. అన్ని రకాలుగా ఏజెన్సీలు దోచుకుంటుంటే ప్రభుత్వం కళ్ళప్పి చూసింది. ఈ ప్రభుత్వం అయినా స్పందించి ఈ యాక్టివిటీ వర్కర్లు, ఈఎస్ఎల్ పనిచేసే యాక్టివిటీ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి, రెగ్యులర్గా వేతనాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు కుమారస్వామి, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ నగర అధ్యక్షుడిని. ఈఎస్ఐ డిస్పెన్సరీలు, హాస్పిటల్లో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బందికి గత 6 నెలలుగా జీతాలు లేవు. వీళ్ళందరూ కూడా చాలీ చాలని జీతాలతో పనిచేసే వర్కర్లు. వీళ్లకు 6 నెలల నుండి జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బతకాలి అనేది అడగడం కోసం అనేక అధికారుల చుట్టూ తిరిగాము. ఇచ్చే జీతాలు కూడా ఇదేది ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిస్థితి కాదు. గత 10-15 ఏళ్ల నుండి కూడా ఎప్పుడూ ఏ నెల జీతం ఆ నెలకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా 4 నెలలు 5 నెలలు 6 నెలలు పెండింగ్ ఉంటే అధికారుల చుట్టూ, కాంట్రాక్ట్ ఏజెన్సీల చుట్టూ తిరిగి తిరిగి అప్పుడు జీతాలు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే కష్టం చేయాలి, జీతం కోసం మళ్ళీ కష్టం చేసి కష్టపడి జీతాన్ని మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి ఇలా ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఉంది. అట్లాగే కాంట్రాక్ట్ ఏజెన్సీలు, అధికారులు మొత్తం కూడా, ఈఎస్ఐ అధికారులు కూడా కుమ్మక్కైపోయి వీళ్ళకి రావాల్సిన వేతనాల్లో కూడా
అనేక దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈఎస్ఐ పిఎఫ్ కూడా సరిగా కట్టరు. మొత్తం కూడా ఆ ఈఎస్ఐ పిఎఫ్లో కూడా అవకతవకలు దోపిడీ జరుగుతున్న పరిస్థితి. ఇది లేబర్ డిపార్ట్మెంట్ కింద ఈ ఈఎస్ఐ డిపార్ట్మెంట్ ఉంది. మరి ఈ లేబర్ కనీస వేతనాలు ఇవ్వాల్సిన లేబర్ డిపార్ట్మెంటు ఈఎస్ఐ దాని కింద ఉన్న ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో కనీస వేతనాలు ఇవ్వరు. ఇలా రాష్ట్ర ప్రభుత్వమే జీవో నెంబర్ 60 విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 60 ప్రకారం వీళ్ళకి 15,600 వేతనం ఇవ్వాలి. కానీ ఇదే ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో 11,000 వేతనం ఇస్తున్న పరిస్థితి. ఒక్కొక్క దగ్గర అంటే హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర 10,000 11,000 ఇస్తారు. అదే జిల్లాల్లోకి వెళ్తే 8,000 7,000 9,000 ఇచ్చి బయటకు వెళ్ళగొడుతున్న పరిస్థితి. ఒకవేళ మాకు ఈ జీతం సరిపోతలేదు, మేము ఇంత పని చేస్తున్నాం, మాకు కనీస వేతనం ఇవ్వండి అని చెప్పి ఎవరన్నా అడిగితే వాళ్ళు తెల్లారి నుండి మీరు డ్యూటీకి రావద్దని వెళ్ళగొడుతున్న పరిస్థితి. ఎంతసేపు 4 నెలలు 3 నెలలు పని చేయించుకోవడం, అందరినీ ఎల్లగొట్టడం, ఇక కొత్తోళ్ళం పెట్టుకొని డబ్బులు తీసుకొని కొత్తోళ్ళం పెట్టుకుంటున్న పరిస్థితి ఈ ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో ఉంది. ఒక కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కనీస వేతనాలు వచ్చే విధంగా చేయాలి. అట్లాగే ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు ఇవ్వాలని నిబంధన ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. అధికారులు అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఏజెన్సీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం కోసం ఇక్కడ వచ్చాము. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.